జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అక్కడ నుంచి ప్రత్యర్థులు విజయం సాధించడం అసాధ్యమని అంటుంటారు జగన్ కు బలమున్న ఆ జిల్లాలో పాగా వేయడానికి తెలుగుదేశం పార్టీ పావులు కలుపుతోందట ఓ పక్క కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి జగన్ వ్యూహరచన చేస్తుంటే మరోపక్క కడప జిల్లాను పసుపు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట అలాగని సాక్షి పత్రిక రాసుకొచ్చింది దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమను ఇండిపెండెంట్ అభ్యర్థిగా కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారంట స్వతంత్ర అభ్యర్థిగా సౌభాగ్యమని నిలబెట్టి బయట నుంచి సపోర్ట్ చేయాలనేది టీడీపీ అధినేత వ్యూహం అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి వెనకాడదన్నది చంద్రబాబు ఆలోచన అని సాక్షి రాసింది కాంగ్రెస్ తరపున డాక్టర్ సునీత పోటీ చేయాలని ముందు అనుకున్నప్పటికీ ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందో అని వెనక్కి తగ్గారన్నది సాక్షి కథనం వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులందరినీ జైలుకు పంపడంలో వివేక కుటుంబ సభ్యులు విజయం సాధించారనే చెప్పాలి ఇప్పుడు వారి లక్ష్యమల్లా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కటకటాల వెనక్కి పంపించాలన్నదే ఇందులో మాత్రం సునీతమ్మ విఫలం చెందారు ఇక వారికి మిగిలిన ఆప్షన్ ప్రజాకోటే అందుకే కడప లోక్సభ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని చిత్తుగా ఓడించాలనే భావనకు వచ్చేశారు ఇందుకోసం ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా వారికి తోడయ్యారు వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు మొదట మద్దతు ఇవ్వని షర్మిల ఇప్పుడు అవసరార్థం సునీతమ్మను దగ్గర తీసుకున్నారు సౌభాగ్యమును ఇండిపెండెంట్ గా నిలబెట్టడం వల్ల కుటుంబ సభ్యులు పోటీ చేసినా జగన్ మద్దతు ఇవ్వడం లేదన్న నిందను ఆయనపై నెట్టివేయవచ్చు రాష్ట్రం అంతటా ఈ విషయాన్ని దుష్ప్రచారం చేయవచ్చు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సౌభాగ్యం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం అవినాష్కు కష్టమే ఎందుకంటే కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడప జిల్లాకు సంబంధించిన పనులన్నీ వివేకానందరెడ్డినే చూసుకునేవారు ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుందని కొందరు అంటున్నారు మొత్తం మీద కడపలో కుటుంబ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి